నమస్కారం. ఎల్ఆర్టి న్యూస్ కు స్వాగతం. సంవత్సరం వరకే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామన్న ప్రభుత్వ హామీని తుంగలకు దక్కి నాలుగు సంవత్సరాలైన వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం నిరసిస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మబాట పట్టారు. దీనిలో భాగంగా వెంబ్రవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద తెలంగాణ చౌక్ శిబిరం వద్ద ప్రత్యేక నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాలేదని, తమను రెగ్యులరైజ్ చేస్తామని ఉద్యోగాలకు తీసుకుని నాలుగు సంవత్సరాలుగా కాలయాపన ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం అని పేర్కొంటూ తమ డిమాండ్లు నెరవేరే వరకు సమయం కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా ప్రతినప్పుకున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ధర్మా చౌక్ లో వేములవాడ రూరల్ అర్బన్ మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు నిరవధిక నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. రెగ్యులరైజ్ చేసే జీవోను వెంటనే విడుదల చేసి ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గుర్తించి అవుట్సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేములవాడ పట్టణం నుండి తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చౌక్ లో వేములవాడ రూరల్ అర్బన్ మండలాలకు చెందిన పలువురు కార్యదర్శులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రొబేషన్ సమయం పూర్తయినా ప్రభుత్వం రెగ్యులర్ చేయడంలో కాలయాపన చేస్తుందని, వెంటనే రెగ్యులరైజ్ చేస్తూ జీవో విడుదల చేయాలని, ప్రభుత్వం స్పందించే వరకు తాము నిరవధిక సమ్మె కొనసాగిస్తామని సందర్భంగా పేర్కొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర కమిటీ పిపిఎస్ఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు మేము రిక్రూట్ అయ్యి 4 సంవత్సరాలు ఏప్రిల్ 11వ తారీఖు నాడే పూర్తయిన కారణంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులము, వేములవాడ అర్బన్ మరియు రూరల్ గవర్నము అందరము ఇక్కడ శాంతియుతంగా నిరోధక సమ్మె నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 2వ రోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఏమనగా, గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి పంచాయతీ కార్యదర్శులమైనటువంటి మేము ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో నిలవడానికి జాతీయ స్థాయిలో ఎన్నో రకాల పంచాయతీ సుమారు 70 పంచాయతీ అవార్డులు గెలుపొందడానికి ఎంతో కృషి చేస్తాం. మీరు కోరుకున్నట్టుగానే మీ మానసపుత్రిక జేపీఎస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన మేము మీరు కోరుకున్న దానికంటే ఇంకా అభివృద్ధి అనేది కొద్ది ఎక్కువ స్థాయిలోనే చూపించడం జరిగింది. సో మా కుటుంబాల పరిస్థితి, మా ఫ్యామిలీల పరిస్థితి, అదేవిధంగా మా జీవన విధానాల పరిస్థితి కూడా దయతో మీరు ఆలోచించి మమ్మల్ని రెగ్యులర్ 4 సంవత్సరాల ప్రొబేషన్ నిన్న వల్ల నింపుకున్నాం కనుక ఈ సందర్భంగా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్లతో పాటుగా ఓపీఎస్లను కూడా ఒకే నోటిఫికేషన్ ద్వారా వచ్చినాం కనుక ఒకేసారి రెగ్యులరైజ్ చేయాలని, ఓపీఎస్లను జేపీఎస్లో కన్వర్ట్ చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ సమ్మె మా డిమాండ్లు నెరవేరే వరకు, అంటే పూర్తి స్థాయిలో మేము రెగ్యులర్ అయ్యే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకైనా కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇడల మళ్ళీ ఉద్యోగాలకు పోయి మళ్ళీ చేయడానికి సిద్ధం.